చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ తో వింటే బాగుంటుంది. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే అంటుంది భగవద్గీత. ఈ శరీరమే ఒక క్షేత్రమని గీతా వాక్కు. క్షేత్రం అంటే దేవాలయం అన్న అర్థం కూడా ఉంది. దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవ సనాతనః అన్న ఆగమ వాక్యం కూడా ఆ విషయాన్నే చాటుతోంది. భారతదేశంలో 50 లక్షలకు పైగా ఆలయాలున్నాయని అంచనా. స్వయంభూ ఆలయాలు, పురాణ ప్రాధాన్యమున్న శక్తిపీఠాలు, శంకర భగవత్పాదులు, రామానుజులు, మధ్వాచార్యులు తదితర దివ్య పురుషులు ప్రతిష్ఠించిన మహిమాన్విత మూర్తులు, చోళులు, పల్లవులు, కాకతీయులు, విజయనగర ప్రభువులు, పాలకులు ప్రాణం పోసిన క్షేత్రాలు ఒకటా రెండా, ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు. అందులో ప్రధాన క్షేత్రాల నమూనాలన్నీ ఓ చోట కొలువైతే నమూనాలేమిటి? అక్కడ జరిగే పూజాదికాలన్నీ ఇక్కడా జరిగితే నైవేద్యాలు అచ్చం అలానే ఉంటే ఇంకేముంది? సంపూర్ణ యాత్రాఫలమే సర్వదేవత కటక్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శర్మాజీ ఫ్యామిలీ బ్లాగ్స్. మేము మన ఛానల్లో మొన్న కోరుకొండ అలాగే తంతికొండ కూడా చూపించాం కదండి. ఇప్పుడు పూర్వం నేను చెప్పినట్టుగానే గాదరాడ ఆలయం కూడా మేము మీకు ఇందులో చూపిస్తాము. గాదరాడ యొక్క విశిష్టత కూడా మాకు తెలిసినంత వరకు కొద్దిగా చెప్దామని మా ప్రయత్నము. ఇది ఎక్కడంటేనండి, గాదరాడ గ్రామంలో ఉంది. 54 దేవాలయాలు ఒకే చోట ఉన్న గ్రామం గాదరాడ. దీని ఓం శివశక్తి పీఠం పేరుతో బలరామకృష్ణుడు గారు దీన్ని నిర్మించడం జరిగిందండి. ఎక్కడి నుంచో శిల్పుల్ని అలాగే ఇంజనీర్ల్ని చాలామందిని తీసుకొచ్చి ఈ ఆలయాన్ని మన కోసం ఈ విధంగా రూపుదిద్దారండి. చాలా అద్భుతమైన దేవాలయం. దేశంలోని ప్రధాన వైష్ణవ క్షేత్రాలు, శైవాలయాలు మరియు శక్తిపీఠాల నమూనాలు మనం ఇక్కడ చూడవచ్చండి. మూల విరాట్ విగ్రహాలు, పూజలు అచ్చం నిజ క్షేత్రంలాగే ఉంటాయి. మనం బయటకు వెళ్ళి అక్కడక్కడ ఆలయాలు చూస్తే ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా ఇక్కడ ఈ క్షేత్రంలో ఆలయాలన్నీ కూడా నిర్మించారండి. ఈ ఆలయం నిర్మించడానికి 5 ఏళ్ళు పట్టిందండి. అంటే ఈ ఆలయం ఎందుకు ఇన్నేళ్ళు పట్టింది అంటే, ఆ క్షేత్రంలో మొత్తం అన్ని క్షేత్రాలు వాళ్ళు దర్శించి అలాగే ఆ నమూనాలన్నీ కూడా వాళ్ళు చూసుకుని ఇక్కడ శిల్పుల చేత అవన్నీ కూడా చెక్కించి అవన్నీ కూడా జాగ్రత్తగా ఈ ఆలయంలో నిర్మించడం జరిగిందండి. మొత్తం ఇక్కడ 54 దేవాలయాలు అలాగే 84 దేవతామూర్తులు ఉన్నారండి. 54 దేవాలయాల్లో 21 కైలాస మహాక్షేత్రాలు అలాగే 15 వైకుంఠ క్షేత్రాలు, 18 శక్తిపీఠాలు మొత్తం కలుపుకుని 54 ఉన్నాయండి దేవాలయాలు. ఇక్కడ మనకి కోసాల కూడా ఒకటి ఉందండి. అలాగే ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు, భూదేవి, శ్రీదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వరుడు, అలాగే షిరిడీ సాయినాథుడు, అన్నవరం సత్యనారాయణ స్వామి, అరసవిల్లి సూర్యనారాయణుడు, అలాగే మనకి ఎంతో ఇష్టమైన భద్రాద్రి రాములు వారు అందరూ కూడా ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారండి. ఇది ఎంతో ఆహ్లాదకరంగా మనకి పంట పొలాల మధ్యలో ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఎంతో అద్భుతంగా తీర్చింపబడిన ఆలయం అండి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆలయం చుట్టుపక్కల అంతా కూడా పచ్చటి పొలాలండి. ఆ పొలాల మధ్యలో ఈ గుడి ఉంటుంది. ఒక్కసారి కనుక మీరు ఈ గుడికి వెళ్ళి ఈ మొత్తం క్షేత్రాన్ని అంతా కూడా మీరు దర్శించుకుంటే మీరే అనుకుంటారు, అబ్బా ఇంత ఇంత బాగుంటుందా ఈ గుడి, ఇంత ప్రశాంతంగా ఇంత మంచి వాతావరణంలో ఇలా నిర్మించారా అని మనం అనుకుంటామండి. చాలా బాగుంటుందండి. చెప్పాను కదా, ప్రతి క్షేత్రం కూడా అంటే ఇక్కడ అమ్మవారి గుడి అన్నీ ఉన్నాయండి. ఇక్కడ మెయిన్గా ఒకటి ఉందండి, ఒక గుడి ఉంది, అది ఏంటి, ది శివశక్తి పీఠం అండి. శివుడు మొత్తం 25 ముఖాలతోనండి, 9, 7, 5, 3, 1
అలాగే అమ్మవారున్నారండి. మీరు ఈ గుడికి వెళ్తే కనుక ఖచ్చితంగా ఆ శక్తిపీఠాన్ని దర్శించండి, చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ మనకి చాలామందికి తెలిసే ఉంటుంది కదండి, గర్భగుడిలో దేవుళ్ళని మనం ఫోటోలు తీయకూడదని చెప్పి మేము బయట నమూనా ఒకటే చూపించడం జరిగింది మీకు. మీరు ఈ ఆలయానికి వెళ్ళి పూర్తిగా ఆ దేవదర్శనం అనేది మీరు చేసుకోండి. మేము లోపల ఉన్న ఏ గుడికి కూడా గర్భాలయాలు తీయడం జరగలేదండి. మేము పైన నమూనాలు అలాగే పలానా గుడి అని చెప్పి తీసాము. మేము కోరుకొండ, తంటికొండ, గాదరాడ మూడు కూడా ఒకరోజే వెళ్ళామండి. ఇటు వచ్చి వ్లాగ్స్ మాత్రం విడివిడిగా పెట్టడం జరిగింది. మీరు ఎవరైనా వెళ్ళేలా ఉంటే అలా ప్లాన్ చేసుకుని వెళ్తే ముందు తంటికొండ వెళ్ళిపోయి ఆ తర్వాత కోరుకొండ అలాగే గాదరాడ మీరు వెళ్ళారు అంటే కనుక మీకు మూడు కూడా ఒక రోజులో అయిపోతాయండి. ఉదయం ఏ ఆరింటికో అలా బయలుదేరి వెళ్తే మధ్యాహ్నం 12:30 అయ్యేసరికి మొత్తం మూడు దర్శనాలు అయిపోతాయి. మూడు గుళ్ళు కూడా చూసి వచ్చేయచ్చు. అంతేనండి, చూసారు కదండి మీరు ఈ దేవుణ్ణి దర్శించుకుంటారని చెప్పి ఈ వీడియోస్ పెడుతున్నాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.